Hello friends, welcome to Telugu Law Students. Final ga AP Lawcet ki sambandhinchina allotments of results aithe manaku raavadam jarigindi. Ikkada chusinatlayite allotment of seats has been released. So allotment order and self reporting lo kelli meeru ikkada joining reports download chesukochu. Alage ee college lo vachindani kuda meeru ikkada nunchi chusukochu. Tarvata college wise allotment report manam chusinatlayite ante ikkada ee college lo entha mandiki seats vachayi, mee peru unda ledha anedi kuda mattham chusukondi ikkada. So ikkada chusinatlayite ee vidhanga manaku raavadam aithe jarugutundi. So malli back kelipodam. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంపార్టెంట్ డేట్స్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజెస్ 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మీరు జాయినింగ్ రిపోర్ట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకొని వెళ్ళి మీకు వచ్చిన కాలేజెస్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చిన కాలేజ్ రాకపోతే మాత్రం ఫస్ట్ అయితే జాయిన్ అయిపోండి, సెకండ్ కౌన్సిలింగ్లో వస్తుందో రాదో మనకు తెలియదు కాబట్టి ముందు జాయిన్ అయిపోండి. జాయిన్ తర్వాత మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో పెట్టుకోవడానికి అయితే ట్రై చేయొచ్చు. ముందైతే జాయిన్ అయిపోవడానికి అయితే ట్రై చేయండి అందరూ. సో కమిట్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ చూసినట్లయితే ఎల్లుండి నుంచి అంటే 4వ తారీఖు నుంచి వర్క్ క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అనేసి అయితే చెప్పడం జరుగుతుంది. సో అలాట్మెంట్ ఆర్డర్ సెల్ఫ్ రిపోర్టింగ్లోకి మనం వెళ్దాం. సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే క్యాప్చా ఇక్కడ పక్కన ఇచ్చారు, అది ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే ఓటీపీ అనేది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్స్కి వెళ్తుంది, అది ఎంటర్ చేసినట్లయితే మనకు జాయినింగ్ రిపోర్ట్స్ ఆ ప్రాసెస్ వస్తుంది అనమాట. ఒకవేళ రిజిస్టర్ నెంబర్ మీకు లేక అంటే పోయినట్లయితే మేబీ మెయిల్కి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ అక్కడ రాకపోతే రేపు వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లం అయితే వాళ్ళకి తెలియచేయండి, వాళ్ళ సొల్యూషన్ అయితే చెప్తారనమాట. సో ఒకసారి మళ్ళీ మనం ఇక్కడ ఇలా క్లిక్ చేసినట్లయితే అంటే నా డీటెయిల్స్ ఎవరు ఇవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ ఏమీ చేయలేదు. సో కొందరు ఫొటోస్ పంపారు, ఆ ఫొటోస్లోంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం ఇలా ఓపెన్ చేసినట్లయితే ఓటీపీ అయిన తర్వాత యాక్సెప్ట్ మై జాయినింగ్ అనేది ఇక్కడ ఆప్షన్ అడుగుతుంది. సో మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే మీకు జాయినింగ్ రిపోర్ట్ అనేది ఓకే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తాయి, జాయినింగ్ డీటెయిల్స్, అలాగే ఇక్కడ మీ అలాటెడ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఏదైతే కాలేజ్ ఉందో అది తెలిసిపోతుంది అనమాట. సో బ్రాంచ్ వచ్చేసి 5 ఇయర్స్ 3 ఇయర్స్ అనేసి ఉంటుంది. సో మీకు నచ్చినట్లయితే ఓకే చేయండి, లేకపోతే వదిలేస్తే అది క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే సెకండ్ కౌన్సిలింగ్లో మళ్ళీ మరి సీట్ వస్తుందో రాదో అని అయితే నేను కంపల్సరీగా చెప్పలేను. సో కాబట్టి ఫస్ట్ అయితే మా మ్యాక్సిమం జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ బాగా నచ్చకపోతే అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో ట్రై చేద్దరు కానీ. సో ద లాస్ట్ డేట్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ ద కాలేజెస్ 7 అనమాట, 7వ తారీఖు వరకు మీరు జాయిన్ అవ్వచ్చు. సో కంగారు ఏమీ లేదు, రేపు ఎల్లుండి టైం చూసుకోండి. క్లాస్ వర్క్ స్టార్ట్ అయిపోద్ది కదా అనుకుంటే అది పెద్ద ప్రాబ్లం లేదులేండి, తర్వాత 7వ తారీఖు తర్వాత అయినా మనం చదువుకోవచ్చు. సో యాక్సెప్ట్ మై జాయినింగ్ అని మీరు క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ యువర్ యాక్సెప్టెన్స్ టు జాయిన్ ఎస్పీఎంబీ ఎల్ఎల్బీ 5 ఇయర్స్ త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ డేట్, ఈరోజు డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో యువర్ జాయినింగ్ డీటెయిల్స్ కన్ఫర్మ్డ్ బై హాల్ టికెట్ నెంబర్. సో సబ్మిట్ దిస్ ఎలాంగ్ విత్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఆల్రెడీ డౌన్లోడెడ్. సో ఇక్కడ ప్రింట్ మనం తీసుకున్నట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది, చూపిస్తాను ఒక నిమిషం ఆగండి. సో ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది, పైన డీటెయిల్స్ ఉండడం జరిగింది. సో అవి చూపించట్లేదు పర్సనల్ డీటెయిల్స్. సో తర్వాత ఇక్కడ మన కింద చూసినట్లయితే ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడ ఆ నేమ్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, 5 ఇయర్స్ కోర్స్ ఓసీ గర్ల్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. సో ఇక్కడ ట్యూషన్ ఫీజు ఫిక్స్డ్ ఫర్ ద కాలేజెస్ 10,375 రూపాయలు ఫిక్స్ చేయడం జరిగింది. ట్యూషన్ ఫీజ్ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్, సో 0 అని రావడం జరిగింది. సో ఇక్కడ వీరు ఇక్కడ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ కింద ఏదైతే ఉందో అది మీరు జాయినింగ్ టైంలో పే చేయాల్సి ఉంటుందండి. కాబట్టి ఎవరికైతే ఇక్కడ కింద అమౌంట్ వచ్చిందో వాళ్ళు డబ్బులు రెడీ చేసుకొని వెళ్ళండి. అలాగే జాయినింగ్ టైంలో మేబీ 5,000 వరకు అయితే వాళ్ళు అంటే బేస్డ్ ఆన్ కాలేజ్ అనమాట, అప్రాక్సిమేట్లీ 5,000 వరకు అయితే మీరు అడ్మిషన్ ఫీజెస్ అని ఆ ఫీజెస్ అనేసి మీ దగ్గర వసూలు అయితే చేయడం జరుగుతుంది. సో ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో వాళ్ళ నెంబర్ తీసుకొని మీరు కాల్ చేసి అడ్మిషన్ ఫీజు ఎంత ఇవన్నీ కనుక్కొని వెళ్ళండి. సో అదైతే మీకు క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడైతే మనకు ట్యూషన్ ఫీజు వస్తుంది, కింద అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. సో మన ఇక్కడ ఇక్కడ 0 వచ్చింది కాబట్టి వీళ్ళు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ప్రైవేట్ అనేడెడ్ వీళ్ళకైతే జగనన్న విద్య దీవెన రాదు అనేసి అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన జియో నెంబర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ జగన్ విద్య దీవెన. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీకు ఒకవేళ జగనన్న విద్యా దీవెన స్కీము ఎలిజిబిలిటీ ఉంటే మీకు అంటే ఎలిజిబిలిటీ ఉందంటే ఇక్కడ 0 వచ్చిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నట్లే. సో వాళ్ళు ఏం చేయాలంటే మీ మదర్స్ అకౌంట్లోకి 4 క్వార్టర్స్లో మీకు అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది మీ మదర్ అకౌంట్లోకి.
పడిన వన్ వీక్లోగా కాలేజీలో తీసుకొచ్చి పే చేయండి అనేసి అయితే చెప్తున్నారనమాట. కాబట్టి ఎప్పుడైతే ఫ్రమ్ ద గవర్నమెంట్ ఎప్పుడైతే మీకు డబ్బులు వస్తాయో మీ మదర్ అకౌంట్లో పడతాయో. తర్వాత జ్ఞానభూమి వెబ్సైట్ గురించి కూడా ఒక వీడియో చేశాను, అది కూడా పాతది ఎప్పుడో చేశాను, మళ్ళీ న్యూగా కూడా చేశాను, అది కూడా రిలీజ్ చేస్తాను చూడండి. జ్ఞానభూమి వెబ్సైట్లో ఈ అప్డేట్స్ అన్నీ ఇవన్నీ కూడా తెలుస్తాయన్నమాట ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి. సో అది ఎలా లాగిన్ అవ్వాలి అవన్నీ కూడా వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది. సో కాబట్టి డబ్బులు పడిన వెంటనే అక్కడ పే చేసేస్తే సరిపోతుంది. ప్రస్తుతానికైతే ఏమీ పే చేయాల్సిన పని లేదు. కాకపోతే చాలామంది ఏం చేస్తారంటే చాలా కాలేజెస్ వాళ్ళు ముందే కట్టేయమంటున్నారనమాట. మదర్ అకౌంట్లో పడితే మీకే ఉంటుంది కాబట్టి అది మీరే ఉంచేసుకోండి, ఫస్ట్ అయితే జాయినింగ్ టైంలో ఈ 10,000 కూడా కట్టేయాలి అనేసి అయితే చాలా కాలేజెస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 99% కాలేజెస్ మిమ్మల్ని ఫోర్స్ చేస్తాయి. కాబట్టి ఇది మాత్రము లాస్ట్ ఇయర్ నుంచి జరుగుతూనే ఉంది. లాస్ట్ ఇయర్ దీని మీద కంప్లైంట్ రిజిస్టర్ చేసినప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా ఒక ఆఫీసర్ని కూడా కేటాయించడం జరిగింది. ఆఫీసర్ కూడా వచ్చి ఏమీ చేయలేకపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది మనమే పే చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అయితే మనకు తెలియదండి. సో గవర్నమెంట్ అలా ఉంది మరి. సో కాబట్టి ఎవరైతే ఉన్నారో డబ్బులు ముందుగా చూసుకొని వెళ్ళడం మంచిదని నా ఉద్దేశం అనమాట. 10,000 కూడా ముందే కట్టేసి మీ మదర్ అకౌంట్లో పడినప్పుడు మీరే ఉంచేసుకోవచ్చు. సో ఆ విధంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మరి ఎలా ఉంటుందో మీరే రేపు వెళ్ళిన తర్వాత నాకు అప్డేట్స్ ఇవ్వండి వీడియో కింద. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అలాట్మెంట్ లెటర్ అంటే ఇందాక మనం సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంది కదా, ఇదే అనమాట. సో ఇది జాయినింగ్ రిపోర్టు, అలాగే అలాట్మెంట్ లెటర్ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా పట్టుకెళ్ళి మీరు తీసుకెళ్ళాలి, డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు. సెకండ్ దాంట్లో 2 copies తీసుకోండి జాయినింగ్ రిపోర్ట్ అని అయితే చెప్పడం జరుగుతుంది. 2-3 copies తీసేసుకోండి, ఒకటి సేవ్ చేసుకోండి. సో చాలామందికి తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో స్కాలర్షిప్ రాకపోతే మళ్ళీ జాయినింగ్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు. కాబట్టి ఒక 4-5 copies తీసేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటే ఏ గొడవ ఉండదన్నమాట. సో తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాలన్నమాట, కాలేజీలో వెరిఫై చేస్తారు అక్కడ. సో తర్వాత బోత్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్ ద కాలేజెస్ కంపల్సరీ టు రిటర్న్ ద ప్రజెంట్ అలాట్మెంట్. కాబట్టి మీరు 7వ తారీఖులోపు జాయిన్ అవ్వాలి లేకపోతే క్యాన్సిల్ చేస్తారని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ కూడా అదే అనమాట, జాయిన్ అవ్వకపోతే క్యాన్సిల్, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ద అకాడమిక్ క్రెడెన్షియల్ వెరిఫై, ఒకవేళ ఫాల్స్ అని మీకు తెలిసినట్లయితే వాళ్ళు మీ మీద క్రిమినల్ చర్యలు అయితే తీసుకుంటామని అయితే చెప్తున్నారంట. అంటే సర్టిఫికేట్స్ కానివ్వండి, మిగిలిన ఏవైనా ఫాల్స్ అని తెలిసినట్లయితే. సో ఒకవేళ స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రూఫ్ చేసుకోవాలన్నమాట, అంటే సర్టిఫికేట్ అవన్నీ కూడా కాలేజీలో ఒకసారి చూపించాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్స్ హ్యాస్ టు ప్రొడ్యూస్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అంటే టీసీ అనేది కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. టీసీ సబ్మిట్ చేయకపోయినా క్యాన్సిల్ చేస్తామనేది చెప్తున్నారు. క్లాస్ వర్క్ 4వ తారీఖు నుంచి, అలాగే ప్రిన్సిపల్స్ ఏంటంటే మీరు అన్నీ వెరిఫై చేసిన తర్వాతే వాళ్ళని అడ్మిట్ చేసుకోండి అనేది ప్రిన్సిపల్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, అంటే నోటిఫై చేయడం జరిగింది. సో తర్వాత ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ దట్ ద క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రియంబర్స్మెంట్ విల్ బి ద, సో రియంబర్స్మెంట్కి ఎవరు ఎలిజిబిలిటీ లేరో వాళ్ళు ట్యూషన్ ఫీజు మొత్తం మీరే పే చేసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇదనమాట. సో ఇది దిస్ ఈజ్ కంప్యూటర్ జనరేటెడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ అథెంటికేషన్. కాబట్టి ఇదే ప్రొవిజనల్ అలాట్మెంట్, అలాగే జాయినింగ్ రిపోర్ట్ అని కూడా అంటారు. ఇవి 4-5 copies తీసుకోండి, ఒక 2 copies కాలేజీలో ఇవ్వండి. తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఒక 3-4 జిరాక్సెస్ సెట్స్ అయితే తీసుకోండి. అలాగే ఫొటోస్ ఒక 8 ఫొటోస్ వరకు బ్యాగ్లో పెట్టుకోండి. ఒక గమ్ము బాటిల్ ఒకటి బ్యాగ్లో పెట్టుకోండి, ఒక స్టాప్లర్ ఒక బ్యాగ్లో పెట్టుకోండి. సో ఇవన్నీ పెట్టేసుకొని త్వరగా జాయిన్ అయిపోవచ్చు. సో రేపు ఎలా ఉంటుందో చూద్దాం అప్డేట్స్. ఏమన్నా ఇప్పటివరకు అయితే వీడియో ఇదే, ఏమన్నా మిస్ అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేయడం జరుగుతుంది. కింద కామెంట్స్లో తెలియచేయండి మీ ప్రాబ్లమ్స్, రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.